నేను చెప్పబోయే విషయం ఏమిటంటే, ఈ ప్యాడీ నారు ఎట్లా పోసుకోవాలో ఈ రోజు మీకు చెప్తాను. ఇలా నీరు కనుక నిల్వ ఉంచుకుంటే ఈ నారులో అనేది సన్నజాతి గడ్డి మొలవకుండా వస్తుంది. దానికోసమే ప్రతిరోజు నీరు తీసి నీరు వేసుకోవాలి. ప్రతిరోజు నీరు మాత్రం నిల్వ ఉంచాలి, ఇది కంపల్సరీ. మామూలుగా మనం ప్యాడీ వేసుకునేటప్పుడు నారుమడిని గడ్డి మొత్తం బురదలోకి వెళ్ళిపోయేటట్టు బాగా దున్నేసి తర్వాత బురద గొర్రు వేసి సదనం చేసిన తర్వాత మనం నారు పోసుకోవాలి. బాగా దున్ని వేసిన తర్వాత గడ్డి లోపలికి వెళ్ళిన తర్వాత మనము నారు అనేది ఈ ప్యాడీని మనము ఒకరోజు నీటిలో నానబెట్టాలి ముందుగా. ఆ తర్వాత రెండో రోజు బయటికి తీసి నీరు పోస్తూ ఉండాలి. అలా ఒకరోజు పోసిన తర్వాత ప్యాడీ అనేది మొలకలు వస్తాయి. దీన్ని మండగట్టడం అంటారు. ఇది మండగట్టిన తర్వాత మొలకలు వచ్చిన తర్వాత మనం అనేది నారుమడిలోకి చల్లుకోవాల్సి వస్తుంది. చల్లుకున్న రెండు రోజులాగా మనం కొద్ది కొద్దిగా ఆరుతడిని ఇవ్వాలి. మొలకలు చల్లే ముందు నారుమడిని నీటితో మొత్తం నింపివేసిన తర్వాత మనం మొలకలు అనేది చల్లుకుంటే అవి నీటిగా పడతాయండి. ఇది పచ్చగా మారే కొద్దీ మనము నీళ్ళు అనేది నిల్వ చేసుకోవాలి. దాంతోపాటుగా దీనికి వచ్చేసి ఈ నారు అనేది శ్రీవారి పద్ధతి వారు నాటే విధానం 20 రోజుల నుంచి 15 నుంచి 20 రోజుల మధ్య నాటు వేసుకోవాలి. అదే మామూలుగా మనం అందరం నాటుకునే విధానం అయితే 20 రోజుల నుంచి 25 రోజుల మధ్య నాటు అనేది వేసుకోవాల్సి వస్తుందండి. ఈ శ్రీవారి పద్ధతి యూజ్ చేసేవారు నారు అనేది ఎకరాకు 4 కిలోల నుంచి 5 కిలోల చొప్పున వేసుకోవాలి. అదేవిధంగా మనం మామూలుగా వేసుకునేవారు 20 నుంచి 25 కిలోల మధ్య వేసుకోవాలి.